మాటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. తను ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తను ఏదో మాట్లాడాలి, తను ఏదో చెప్పాలి, తనకు తోడు కావాలి అన్న షేరింగ్ కోరుకుంటూ గౌతమి దగ్గర అయితే, తండ్రి దూరంగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులు లేకపోవడం వల్ల కేరింగ్ కోరుకుంటూ ఈ అమ్మాయి దగ్గర అయింది. ఈ అమ్మాయి దగ్గర కావాల్సినటువంటి షేరింగ్ అంతా ఈ అమ్మాయికి ఇస్తూ, ఈ అమ్మాయికి కావాల్సిన ప్రేమ అన్న కేరింగ్ ఈ అమ్మాయికి ఇస్తూ ఇతను పూర్తిగా ఇద్దరితోటి క్యాష్ చేసుకున్నాడు. ఎంత తెలివిగా జరిగిందంటే, ఇద్దరు ఇంత చదువుకున్న వ్యక్తులు కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా, ఎటువంటి కుటుంబ సభ్యులు లేకుండా, మీ మీద కోటి ఆశలు పెట్టుకున్న మీ అమ్మా నాన్నలకు కూడా చెప్పకుండా మీరు ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకుంటున్నాము జీవితం అంటే అనే ఒక ముసుగు వేసుకున్నారు. ఆ ముసుగుకు మీరు పెట్టిన పేరేంటంటే మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము అని. గౌతమి అమ్మ, నువ్వు ఇతనితో ఉన్నా కూడా పూర్తి అభద్రతతోటే ఉన్నావు. అతను ఏ క్షణాన్ని వచ్చి చంపేస్తాడన్న భయంతో క్షణం క్షణం ఉంటూ నువ్వు అతనితో బతకలేవు. ఏమ్మా నీకు పూర్తి, ఇప్పుడు నువ్వు కోరుకుంటుంది ఏంటంటే నీ బిడ్డకి ఒక సపోర్ట్ కావాలనుకుంటున్నావే తప్ప నీకైతే నీ బ్రతుకు మీద భయం పూర్తిగా ఉంది. అతనికి నీతో ఉంటే భయంతో ఉంది. ఈ పరిస్థితి మీరు చూసుకోండి. కవిత, మీ ఆలోచనలో కూడా మీరు ఎక్కడికక్కడ మాట్లాడుతున్న ప్రతిసారి నాకు భర్త కావాలి అంటూ భర్త కావాలని కోరుకుంటున్నారు, కానీ ఎందుకు అన్న క్లారిటీ లేదు. మీ ఇద్దరు ఒక చిలకలు చెప్పిన పలుకులాగా చెప్తున్నారు. నువ్వు దగ్గర దగ్గర ఒక 40 సార్లు ఖరాబైంది అన్న పదమే వాడవు, కానీ ఆ ఖరాబ్ అంటే ఏమిటో నీకు క్లారిటీ లేదు. దీనికి ఎవరు బాధ్యులు, ఎవరిని చెప్పాలనుకున్నావు? మీ అమ్మా నాన్న ఉద్యోగాన్ని పంపించారు, ఉద్యోగం చేసుకోమన్నారు, శ్రద్ధగా చదువుకోమన్నారు, లేదా జీవించమన్నారు, ఇతని దగ్గర వెళ్ళమని కానీ పెళ్లి చేసుకోమని కానీ ఎటువంటి తెలియదు. ఈ పర్సనాలిటీ ఎటువంటి తత్వం అవుతుందంటే, తను ఒక ముసుగు వేసుకుని ప్రపంచానికి తెలియదు అనుకున్న ఆలోచనలో మీరున్నారమ్మా. అయిపోయింది, అది సత్యం. అతను చదువుకోలేదని, అతనికి మీకు సరిపోదని, ఇవన్నీ నగ్న సత్యాలే. మీరు సత్యాలే పదే పదే చూపించి ఖరాబ్ అయిపోయిందన్న ముసుగులో సానుభూతి పొందాలన్న ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి. మీరు కూడానమ్మా, అతనితో చేశారు, అతను పెళ్లి చేస్తున్నారు మామని తెలుసు, అతని తత్వం తెలుసు, అతనికి ఉందని తెలుసు. మీరు దూరంగా వెళ్ళిపోయి 1 సంవత్సరం దూరంగా ఉండి అతనికి కావాలన్న ఒక అనుకూలతను కల్పించారు.